అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు. మిషన్ భగీరథ సృష్టించింది అది ఆస్త, కాళేశ్వరం కట్టిండి అది ఆస్త. ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి. ఈరోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా, మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు, ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా? 100,000 కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొంది ఆదాయం కట్టినవా? ఇవాళ ఈ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించండు. అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో.